అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ పరిషత్ ఎన్నికల్లో జనసేన తరపున గెలిచిన అభ్యర్థులందరికీ మరోమారు అభినందనలు తెలియజేసుకుంటూ నాకు వచ్చిన ఈ రిపోర్ట్ కానీ మొత్తాన్ని విశ్లేషిస్తూ ఒకసారి ఒక్క ఎమ్మెల్యేతో ప్రారంభమై ఈ రోజున జనసేన మొన్న పంచాయతీ ఎన్నికల్లో 1209 సర్పంచులు, 1576 ఉప సర్పంచులు, 4456 వార్డు సభ్యులు, అలాగే ఇప్పుడు మొన్న జరిగిన పరిషత్ ఎన్నికల ఫలితాల్లో కూడా దాదాపు 10047 ఎంపీటీసీ స్థానాలకి దాంట్లో ఏకగ్రీవం చేసుకుంది 2371, పోటీ జరిగిన స్థానాలు 7219, అలాగే జనసేన పోటీ చేసినవి 1200, దాంట్లో జనసేన గెలిచినవి 180 స్థానాలు. 177 స్థానాలు 3 సాంకేతిక కారణాల వల్ల ప్రకటించలేకపోతే అది జనసేన అభ్యర్థులు వాళ్ళు కూడా మేము 180 స్థానాలు గెలిచాం. పంచాయతీ ఎన్నికల్లో 24% కొంచెం పైచిలుకు మేము ఓట్ల శాతం సాధిస్తే ఈ ఎన్ని ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో జనసేన సాధించింది మేము 25.2 పైచిలుకు శాతం మేము మాకు వచ్చింది. అంటే ఇది ఏ లెక్కలో చెప్తున్నామంటే పోటీ చేసిన 1200 స్థానాలు, గెలిచిన 180 స్థానాలు, వీటిని ప్రాతిపాదికగా తీసుకొని మేము 25.2% ఆఫ్ ఓట్స్ మేము సాధించగలిగాం. జెడ్పీటీసీ స్థానాలు ఉండగా ఏకగ్రీవం 126 చేసుకుంటే బరిలోకి ఉన్నది 515, దాంట్లో జనసేన పోటీ చేసినవి 156 జెడ్పీ స్థానాల్లో పోటీ చేస్తే జనసేన గెలిచినవి 2. సో దీంట్లో కూడా సరాసరి 11.20% ఓట్లు మేము సంపాదించాం దీంట్లో. సో బిందువుగా మొదలై ఒక సింధువుగా ఒక గొప్ప మార్పుకి సూచనగా ఇది మేము చూస్తున్న జనసేనలా దినదినంగా అభివృద్ధి చెందుతూ ఉంది. చాలా ఉన్నతమైన ఆశయాలతో వచ్చాం. డబ్బు లేదంటే మద్యం ఇలాంటివి కాకుండా వీటన్నిటికీ సంబంధం లేకుండా అన్ని కులాలు రావాలి. ఇక్కడ కులాల సమైక్యత అనేది మేము మా సిద్ధాంతాల్లో ఒకటి. దాంట్లో భాగంగా మేము ఈ రోజున ఈ మార్పు మేము సాధించిన ఈ ఫలితాలు మాకు నిజంగా వ్యక్తిగతంగా మా జనశ్రేణి మన జనసేన శ్రేణులకి చాలా ఆనందాన్ని కలిగిస్తూ ఉన్నాయి. పవర్ పాలిటిక్సో లేదంటే అవకాశవాద ప్రాజెక్టులకైతే ఇలాంటి వాతావరణంలో కొన్ని సైద్ధాంతిక సూత్రాలకి నిలబడి ముందుకెళ్తున్న అన్ని ప్రతికూల పరిస్థితుల్లో కూడా 180 స్థానాలు గెలవటం, అలాగే 1000 సర్పంచులు మేము గెలవటం, ఇవన్నీ కూడా చాలా బలమైన మార్పుకి సంకేతంగా చూస్తున్నాం. ఎందుకంటే గతంలో కూడా ఉదాహరణకి తెలంగాణ ఉద్యమంలో కూడా టీఆర్ఎస్ లాంటి పార్టీ గెలిచినప్పుడు చాలా తక్కువ స్థానాలు గెలిచేది, కానీ అది మార్పుకి సంకేతం. ఈరోజున వాళ్లే ఇక్కడ విజయ జెండా ఎగిరివేశారు. మార్పు చాలా చిన్న అడుగుతోనే మొదలవుతుంది. ఈ రోజున మేము చేస్తుంది ప్రతి ఒక్కరికి చిన్న మార్పుగా కనిపించవచ్చు, కానీ సంపూర్ణమైన మార్పుకి చాలా బలమైన అడుగు ఇది. ఎలాంటి పరిస్థితులు ఆంధ్ర రాష్ట్రం ఉంది అనేది ఇంకొక సందర్భంలో చెప్తాను. కాకపోతే అసలు ముఖ్యంగా ఈ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి, అలాగే ఉప సర్పంచ్ ఎన్నికలు సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి పరిస్థితుల్లో జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో జరిగిన అసలు నడిచిన విధానం, అంటే ఎన్నికలు నడిపిన విధానం చాలా చాలా బాధ కలిగించింది. ఒకవైపేమో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలంటే కంకణం కట్టుకునే మాటలు చెప్తారు, ఇంకెవరికి స్థానం ఇచ్చే పరిస్థితుల్లో లేరు. వైసీపీ అభ్యర్థికి ఓటు వేయకపోతే మీకు ఇళ్ల స్థలాలు నిలిపేస్తాం, అలాగే పింఛను రేషన్ కార్డులు నిలిపేస్తాం అని చెప్పి ప్రతి వాలంటీర్స్ ద్వారా బెదిరింపులు. జనసేన తరపున అలాగే మిగతా ప్రత్యర్థి పార్టీల తరపున అభ్యర్థులు ముందుకు వెళ్తుంటే కూడా నామినేషన్లు వేయకుండా బెదిరింపులు, పైగా వారి ఆర్థిక మూలాలపై దాడి చేసే పరిస్థితి. అందుకే ప్రభుత్వంతో వాళ్ళు నడవట్లేదు, వాళ్ళ వ్యాపారాలు వాళ్ళు సొంతంగా చేసుకున్న వ్యాపారాలను కూడా ఏదోలా ఇబ్బంది పెట్టి వాళ్ళు ఉపసంహరించుకోలేక బెదిరించేలా చేస్తే చాలామంది వెనక్కి వెళ్ళిపోయిన పరిస్థితులు. స్వయంగా మంత్రులే ఈ ఎన్నికల ప్రక్రియ నడిపించడం, ఎన్నికలు స్టేట్ ఎన్నికల కమిషను ఒక చోద్యం చూస్తూ నిలబడిపోయింది. అది ఎన్నికల సమయానికి దగ్గరగా ఉండటం, ఒకవేళ ఎలాంటి బెదిరింపులు అంటే మీరు మాకు ఓట్లు అయిపోయి మీకు ఇళ్ళ పట్టాలి ఇవ్వం, ఇలాంటి బెదిరింపులు దానివల్ల కొంత ఇది. మాకు మిత్రపక్షమైన బీజేపీ కూడా కొంత ఇవ్వటం కూడా మేము ఇంకొన్ని ఎక్కువ స్థానాలు ఖచ్చితంగా సాధించవాలి, కానీ ఇది బీజేపీకి ఇచ్చిన స్థానాలు కూడా వాళ్ళు ఇంకొంచెం బలంగా చేస్తుంటే బాగుండేది. ఇది కూడా మేమిద్దరం కూర్చుని బీజేపీని మా నాయకులు కూర్చున్నప్పుడు మేము కూర్చొని మాట్లాడుకుంటాం. మేము అన్ని చోట్ల ఎంపీటీసీలని పోటీలో లేకపోవటం వల్ల అది జెడ్పీటీసీ అభ్యర్థి పైన కూడా పడింది. అలాగే ఎన్నికల నాటికి జనసేన పూర్తి స్థాయి కమిటీలు ఇంకా మాకు లేకపోవడం కూడా ఒక చిన్న లోటుగా అనిపించింది. ఎన్నికలు నోటిఫికేషన్ ఇచ్చిన పరిస్థితులు ఆ రోజు పరిస్థితులు వేరు, కానీ ఈ రోజున కనుక ఎన్నికలు కనుక పెట్టుంటే జనసేన 1500 పైచిలుకు స్థానాల్లో ఎంపీటీసీ స్థానాలు గెలుచుకునే, దాదాపు ఒక 40 నుంచి 80 దాకా జెడ్పీటీసీ స్థానాలు గెలుచుకునేదని మొత్తం పరిశీలకులు మొత్తం అనుభవజ్ఞులు చెప్తా ఉన్నారు. ఈ పరిస్థితిలో కానీ జరిగిపోయింది కాబట్టి ఇంక మనం దాని గురించి మాట్లాడే ప్రయోజనం లేదు. అలాగే పోల్ వైలెన్స్ అసలు ఎప్పుడు అసలు ఈ మధ్యకాలంలో ఎప్పుడు పోల్ వైలెన్స్ ఇంతగా చూడలేదు ఎక్కడ కూడా. అంటే ఇది ఎలా తయారైందంటే ఆంధ్రప్రదేశ్లో వైసీపీ పాలన ఒక దౌర్భాగ్యపు దాష్టీకపు దిక్కుమాలిన పాలన. ఇలాంటి దాష్టీకపు పాలన ఎక్కడ లేదు, భారతదేశంలోనే ఎక్కడ లేదు. అలాగే మంగళగిరి నియోజకవర్గంలో కూడా పెదకొండూరు ఎంపీటీసీగా జనసైనికుడు జోజుబాబు 65 ఓట్లతో ఆధిక్యతతో గెలుపొందితే రీకౌంట్ జరపాలని చెప్పి వైసీపీ నాయకులు అందరూ వచ్చి లోపల కూర్చొని వైసీపీ అభ్యర్థి
మళ్ళీ గెలిచాడని ఒక 12-15 ఓట్లతో గెలిచాడని చెప్పేసి వాళ్ళు ప్రకటించుకున్నారు. దీన్ని కూడా పోలీసులు చోద్యంగా చూస్తూ నిలబడ్డారు. దాని కౌంటింగ్ సిబ్బంది కానీ మిగతా ఆరువు కానీ వీళ్ళందరూ వాళ్ళకి మద్దతు తెలిపేసి గెలిచిన మా అభ్యర్థిని ఓడిపోయేలా చేశారు. ఇలాంటి దాష్టికలు ఒకటి కాదు రెండు కాదు, ఇంకా మచ్చుక్కి అలాగే రైల్వే కోడూరులో కూడా మేము వేసిన 5 MPTCs పోలీసులే స్వయంగా దౌర్జన్యంగా తీసేశారు. వాళ్ళు పోలీసుల్లో ప్రవర్తించలేదు, వైసీపీ కార్యకర్తల్లో ప్రవర్తించారు. అలాగే మైసూరు వారి పరంలో మేము సర్పంచ్ గెలిచిన చోట మేము ఎంపీటీసీలో ఇద్దరితో వేయిస్తే ఒకటి రిజెక్ట్ చేసినా కానీ మేము వరికూడు నాగరాజు గారితో మేము నామినేషన్ వేయించాం. ఆయన మీద అక్రమంగా ఎస్సీ అట్రాసిటీ కేసు బనాయించారు. ఇది ఎలక్షన్ రోజు వరకు కూడా అభ్యర్థి రిమాండ్లో ఉన్నారు. అంటే ఎంత దౌర్భాగ్యపు స్థితి, ఎందుకంటే ఇది దిక్కుమాలిన దాష్టిక పాలన. ఎందుకంటున్నానంటే ఎస్సీల మీద కూడా ఎస్సీ అట్రాసిటీ యాక్ట్ పెట్టే పరిస్థితికి తీసుకొచ్చారు. అలాగే కడప జిల్లాలో 559 ఎంపీటీసులకు కానీ మేము 28 చోట్ల నామినేషన్ వేస్తే స్క్రూటినీలో రకరకాల కారణాలతోటి ఎలక్షన్ కమిషన్ సిబ్బంది కుమ్మకి రిజెక్ట్ చేశారు. అలాగే ఇందులో భాగంగా వల్లూరు ఎంపీటీసీ అభ్యర్థి దాదాపేరు గారిని కిడ్నాప్ చేసి మరీ విడ్డ్రా చేయించారు. అనంతపురం జిల్లాలోని ధర్మవరం నియోజకవర్గం తాడిమర్రి జనసేన ఎంపీటీసీ అభ్యర్థుల్ని నామినేషన్ని వైసీపీ వాళ్ళు అడ్డుకున్నారు, వైసీపీ గుండాలు అడ్డుకున్నారు. వారికి మద్దతుగా వెళ్ళిన పిఎస్సీ సభ్యులు చిలక మధుసూదన్ రెడ్డి అక్కడ చేరుకుని వాళ్ళతో మాట్లాడి తిరిగి వెళ్తుండగా ఆయన మీద వైసీపీ గుండాలు దాడి చేశారు. అలాగే ధర్మవరం నియోజకవర్గం పరిధిలో కూడా నామినేషన్ వేసిన ఎంపీటీసీ జడ్పీటీసీ మున్సిపాలిటీ అభ్యర్థులను కూడా బెదిరించేసి దాడులు చేసే పరిస్థితి తీసుకొచ్చారు. అలాగే యాడికి ఎంపీటీసీ అభ్యర్థులైన సునీల్ జాకీర్ హుస్సేన్లని ఇళ్లలోకి మరీ వెళ్ళి నామినేషన్ ఉపసంహరించుకోవాలి, లేదంటే మీకు ఇళ్లలోకి మీకు మద్యం ప్యాకెట్ను మీకు రకరకాల అన్ని రకాల గుట్కా ప్యాకెట్లు వేసేసి మీ మీద అక్రమంగా కేసులు బనాయిస్తామని చెప్పి బెదిరించారు. అలాగే ఉరవకొండ నియోజకవర్గం వజ్రకరూరు ఎంపీటీసీ అభ్యర్థి నామినేషన్ పత్రాలను కూడా వైసీపీ వాళ్ళు దారుణంగా అపహరించేశారు. ఉదాహరణ ఇందాక చెప్పినట్టుగా చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గం రేణిగుంట పోలీస్ స్టేషన్లో వైసీపీ నాయకులు జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ బొలిశెట్టి సత్య, పిఎస్సీ సభ్యులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ గారిపైన అందరూ చూస్తున్న దాడులకు పాల్పడ్డారు. పోలీసులు చూస్తుండగానే కానీ అసలు భీతి కొలిపే రీతిలో అసభ్య పదజాలంతో నానా బూతులతో వైసీపీ కార్యకర్తలు జనసేన నాయకుల మీద దూసుకొచ్చారు. పోలీసులు కూడా ఏమి చేయకుండా కిమ్మనకుండా చూస్తూ ఉన్నారు పోలీసులు కూడా. అలాగే నియోజకవర్గపు ఇన్ఛార్జ్ ఆవిడ కార శ్రీమతి వినూత గారి మీద కారు అద్దాలు పాల్గొట్టారు. అలాగే ఆవిడకి గాయాలని ఆవిడ మొత్తం గాజులని గుచ్చుకుపోయి కారు అద్దాలు పగిలిపోయి. అలాగే పుంగునూరులో కూడా ఒక పెద్ద ఆయన జనసేన తరపున మనకి ముందుకు వెళ్దామని వెళ్తే ఆయన మీద అపహరించేశారు. ఆయన నామినేషన్ పత్రం లాక్కొని వెళ్ళిపోతుంటే ఆయన ఈ ధైర్యంగా ముందుకు వెళ్తుంటే ఇంకా ఆయన మీదకి దాడి కూడా చేయడానికి ప్రయత్నం చేశారు. కడియం మండలం వీరవరంలో గెలిచేంగా సంబరాలు చేసుకుంటా ఉంటే అక్కడున్న వైసీపీ శ్రేణులు విచక్షణారహితంగా పోలీసులు అసలు మాదే ప్రభుత్వం అన్నట్టు విచక్షణారహితంగా కొట్టేస్తే అందులో కొత్తపల్లి అయ్యప్ప అనే కార్యకర్తకి మొత్తం అది ఎలా అంటే ఒక కర్రకి మేకులు కొట్టి బ్లేడ్లతో దాడి చేస్తే ఈ రోజుకి అది హాస్పిటల్లో ఉన్నాడు. ఇది మనం ఈ విజువల్ చూడొచ్చు ఇలా కొట్టేసేది ఒకటి కదా, ఇది మచ్చకి ఒక కేసు. ఇది ఈ స్థాయికి వీరి హింస ఇంత పెట్టిరగిపోయేంత హింస చేశారు. ఇందాక అనుకున్నట్టుగానే ఈ ఎన్నికలకు పాత నోటిఫికేషన్ కాకుండా కొత్త నోటిఫికేషన్ మేము కోర్టులకి వెళ్ళాం. ఈ ఎన్నిక ఎందుకంటే ఇంత హింసాయుత వాతావరణంలో ఎవరికి సమయం ఫస్ట్ ముందస్తుగా ఏ పార్టీలకు సమయం ఇవ్వాలి, ప్రత్యర్థి పార్టీలకు సమయం ఇవ్వలేదు. దీనికి వంతుగా ఎలక్షన్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ కూడా వాళ్ళకి వంత పాటం. నిస్సహాయ స్థితిలో మరి వాళ్ళు ఏ పరిస్థితుల్లో వాళ్ళు ఒత్తిడికి గురయ్యారు, ఏమై గురయ్యారు కానీ నిజంగా రాజ్యాంగ విధుల్ని రాజ్యాంగ సూత్రాలు పరిరక్షించాల్సిన అధికారులు కూడా ఒకళ్ళు ఒక బెదిరింపులకు కానీ లేదంటే ఒత్తిళ్ళకి కానీ లోనై నిజంగా ప్రజాస్వామ్యానికి ద్రోహం చేశారని చెప్పాలి. కానీ ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో కూడా కడియం, రాజోలు, శ్రీగన్నవరం, ఆలమూరు, కోనవరం, మలికిపురం, ఆచంట, వీరవాసనం, దుగ్గివరం మండలం అధ్యక్షుల ఎన్నికల్లో జనసేన ఒక కీలక శక్తిగా మారటం ఒక మార్పుకి ఒక బలమైన సంకేతంగా మేము చూస్తున్నాం. ముఖ్యంగా జనసేన మేము ఆ సిద్ధాంతాల్లో ఒకటైన కులాలు కలిపి ఆలోచన విధానం నిజంగా చాలా బలమైన సత్ఫలితాలను ఇస్తుంది. ఆ రోజున అన్ని కులాలు ఏకం కావాలని చెప్పి మేము ఒక సోషల్ ఇంజనీరింగ్ చేసాం మొన్న పోరాట యాత్రలు. ముఖ్యంగా అన్ని జిల్లాలు కలిపి పోరాటం చేస్తే అది ఈ రోజున నాకు అది సత్ఫలితాలు ఇవ్వటం నిజంగా ఒక చాలా సంతోషం. ఎందుకంటే ఇది ఈ రోజున గెలిచిన వాళ్ళందరూ కూడా అన్ని కులాల నుంచి వచ్చారు, ఒక్క కులం నుంచి రాలేదు. అన్ని కులాల నుంచి వారు రావటం, వారి ఆదరణ పొందటం మనస్ఫూర్తిగా మీ అందరికీ ప్రత్యేకంగా నా ధన్యవాదాలు తీసుకుని తెలుపుతా ఉన్నాను. అలాగే ఎంపీటీసీలు ఎన్నికైన కొందరితో మాట్లాడుతున్నప్పుడు నాకు ఒకటైతే చాలా స్పష్టంగా కనిపించింది, సామాన్యులు సైతం ఇంట్లో నుంచి బయటికి రాని ఆడపడుచులు కానీ గృహిణులు కానీ అసలు ఏదో ఒకటి చిన్నపాటి టీచర్లు కానీ వాళ్ళు బయటకు వచ్చి ఈ రోజున సర్పంచులుగా ఉప సర్పంచులుగా ఎంపీటీసీలుగా పోటీ చేసి ఒక కొత్త తరం రాజకీయ ఒకటి ఎలాంటి పెద్ద కులాలు కాకుండా సామాన్యులు డబ్బు లేని వాళ్ళు వచ్చి వారికి బయటకు వచ్చి వాళ్ళు గెలవడం నిజంగా నాకు చాలా ఆనందం కలిగించింది. దీనికి వీళ్ళు గెలవడానికి కీలకుల ముఖ్య కారకులైన జన సైనికులకి, నా ప్రాణానికి ప్రాణమైన జన సైనికులకి, మా ఆడపడుచులకి, మా వీర మహిళలకి ముందస్తుగా నేను మీకు
కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. మీరే లేకపోతే ఈ రోజున ఈ కీలకమైన దశ అయితే జనసేనకు వచ్చినది. కానీ మన మనస్ఫూర్తికి ఇంకొక మారు మీ ధైర్యానికి, మీ సాహసానికి, మీ తెగింపుకి సాల్యూట్ చేస్తున్నాం. ఈ నెల 27-28 నుంచి కూడా జనసేన ఒక పిలుపుని ఇవ్వబోతున్నాం. ఎందుకంటే ఇది ఇప్పటిదాకా ఇటు దాష్టిక పాలన చూసాం, ఇంకా అందరికీ ఓపికలు నశించిపోయినాయి, జనసేన కూడా ఓపిక నశించింది. ఎందుకంటే మేము 151 సభ్యులు ఉన్న వైసీపీ పార్టీ రాష్ట్రాన్ని చాలా సుభిక్షంగా పాలించాలని కోరుకున్నాం. ప్రత్యర్థి పార్టీకి తప్పులు సరి చేసుకుంటూ మనం చూద్దాం అనుకున్నాం. కానీ ఈ దాష్టిక పాలన, ఈ పనికిమాలిన పాలన, ఈ దౌర్భాగ్య పాలనని ఎదుర్కోవాలని మేము చాలా బలంగా నిర్ణయించుకున్నాం. అందుకే క్షేత్రస్థాయి పర్యటనలు ఎలా జరపాలి, కార్యకర్తలను ఎలా సమాయత్తం చేయాలి, ఎలా ఎదుర్కోవాలి, వీళ్ళ దాడుల్ని ఎలా ఎదుర్కోవాలి, అవసరమైతే క్షేత్రస్థాయి పోరాటాలు కూడా సిద్ధంగా ఉండాలని చెప్పి అలాగే మా నాయకులందరితో మాట్లాడి మేమందరం ఒక సమిష్టి నిర్ణయం తీసుకొని ఒక విస్తృత స్థాయి సమావేశాన్ని జరపాలి విజయవాడలో. దీని మీద మేము ముందుకెళ్ళబోతున్నాం. సో 27 నుంచి కూడా ఇంకా ప్రతీ నెల కనీసం ఒక అఫీషియల్ ప్రోగ్రామ్స్ పెట్టుకోవాలి, ఎక్కువ తిరగాలని మేము నిర్ణయించుకున్నాం. ప్రజల ముందుకు వస్తాం, జనసేన ప్రజల పక్షాన నిలబడతాం, ప్రజలకు అండగా నిలబడతాం, ఆంధ్రప్రదేశ్ని కాపాడుకుంటాం. జై హింద్.